家，我要买羊米。我吃饭呀，你说的这家罗的那罗我呀，我要妈妈给银袋，我那么什么的吃别家罗，呀妈。తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రాణం. చిన్నతనం నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారి కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తారు. వారిని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని తపనపడుతూ ఉంటారు. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు తల్లిదండ్రుల్ని కాదని ప్రేమ పేరుతో దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. అలా దూరమైన కూతురిపై కోపంతో బతికుండగానే ఫోటోకు దండవేసి కొబ్బరికాయ కొట్టారు. ఆమె చనిపోయిందంటూ కర్మకాండ జరిపించారు తల్లిదండ్రులు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురంలో నివాసం ఉంటున్న గొల్ల పెద్ద నాగన్న ఉరుకుందమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారి పెద్ద కుమార్తె ఇందు అదే మండలం వెంకటగిరికి చెందిన ఓ యువకుణ్ణి ప్రేమించింది. అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు తల్లిదండ్రులు. ఆమెపై కోపం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ కూతురు జూన్ 7వ తేదీన మరణించిందంటూ ఓ ఫోటో తయారు చేయించారు. ఆమె బతికి ఉండగానే కర్మకాండలు నిర్వహించారు. కుమార్తె ఫోటోకి దండేసి కొబ్బరికాయలు కొట్టి ఆమెకు ఇష్టమైన ఆహార పదార్థాలు సమర్పించారు. చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుకున్న కుమార్తె తమను కాదని వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె బతికుండగానే కర్మకాండ చేయగా ఈ ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు ప్రేమ వివాహం చేసుకున్నందుకే ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే, ఆ తల్లిదండ్రులు ఎంత మనోవేదనకు గురైతే ఇలా చేసి ఉంటారని మరికొందరు వారికి మద్దతు పలుకుతున్నారు. వచ్చిన వాళ్ళు వెళ్ళడో నలుగురు.